నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్ట్ సిక్స్ వీడియో నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారా లేక జీవించి ఉన్నారా అన్న శీర్షికతో చెప్పబడింది మిత్రులారా ఇక టాపిక్లోకి వెళ్తే పదమూడు వందల నలభై ఒకటవ సంవత్సరం జనవరి పదహారు ఉదయం అక్బర్ షా అనే స్నేహితుడు సుభాష్ను చూడటానికి వచ్చాడు అతను పఠాను అతని వద్ద నుండి పఠాను ధరించే వస్త్రాలను తీసుకున్నాడు తన వ్యూహం గురించి సుభాష్ ఆత్మీయులకి ముందే తెలియజేయడంతో కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి పైజామా షేర్వాణి టర్కీ టోపీ ధరించి పొడవాటి గడ్డంతో మౌలి వేషంలో సుభాష్ బయటికి వచ్చాడు కాపలా పోలీసులు అతన్ని సుభాష్ని చూసి తిరిగి వెళ్తున్న వ్యక్తిగా భావించారు అతను అక్కడే ఆగి ఉన్న కారులో కూర్చున్నాడు కారు గుమౌ్ అనే చిన్న రైల్వే స్టేషన్కు చేరింది ఆ తర్వాత కల్కా మెయిల్ లో జియావుద్దీన్ పేరుతో టికెట్ రిజర్వ్ చేసిన సీట్లో కూర్చున్నాడు ఇన్సిడెంట్ స్వృత్తి పని మీద రావుల వెళ్తున్నట్టుగా ఉంది ఈ వేషంలోనే రైలు మారి పెషావర్ వెళ్లే ఫ్రాంటియర్ మెయిల్ ఎక్కాడు పెషావర్ చేరి జియావుద్దీన్ పేరుతో హోటల్లో బస్ చేసి కాబూల్కి చేరి ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు స్నేహితులైన భగవత్ రామ్ తబ్బార్ అబీద్ ఖాన్ల సహాయంతో సుభాష్ కాలినడకన భారత సరిహద్దులో ఉన్న కొండ ప్రదేశానికి చేరాడు ఆ కొండ ప్రాంతపు నాయకుడు ఆఫ్ఘన్ ప్రభుత్వంలో మంచి పేరున్నవాడు కనుక సుఖీసా సాహెబ్ సమాధిని దర్శించడానికి ఆఫ్ఘన్ వెళ్తున్నట్లు లేఖ రాసి ఇచ్చాడు సుదీర్ఘ ప్రయాణాంతరం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దాటి కాబూల్కి చేరాడు సుభాష్ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం జనవరి ఇరవై ఆరు సుభాష్ కోర్టులో విచారణకు హాజరు కావాల్సిన రోజు కానీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యమయ్యాడనే విషయం ప్రభుత్వానికి తెలిసిపోయింది ఆ వార్త దేశ ప్రజానికానికి చేరింది సుభాష్ కొరకు వేట మొదలుపెట్టారు కాబూల్లో చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు సుభాష్ ఈ సమయంలో వారికి జర్మనీ డాక్టర్ వెల్లర్ కలిశాడు ఆయన సహాయంతో జర్మనీ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం మార్చి పద్దెనిమిదిన సుభాష్ ఓర్లాండ్ ముజ్జోటా అనే పేరుతో ఇటాలియన్ జర్మనీ యంత్రాంగంలోని వ్యక్తిగా రష్యా సరిహద్దులను దాటి మాస్తా చేరాడు అక్కడి నుండి ఏప్రిల్ మూడవ తేదీన బెర్లిన్ చేరాడు ఈ సుదీర్ఘ ప్రయాణానికి అతడికి రెండున్నర నెలల వ్యవధి పట్టింది సుభాష్ జర్మనీలోని స్నేహితులతో కలిసి మెంబోర్ తయారు చేసి గవర్నమెంట్కు పంపుతూ అందులో బ్రిటిష్ వారు భారతదేశానికి చేస్తున్న అన్యాయాన్ని గురించి తెలియజేశాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం మే నెలలో సుభాష్ సమర్పించిన రెండు మెంబర్ వాన్ ట్రాక్ట్ అనే డైరెక్టర్ ప్రశంసలు అందుకున్నాయి ఆ తర్వాత జర్మన్ అధికారులు కూడా వాటిని ఆమోదిస్తూ సంతకాలు చేశారు దానితో జర్మనీలో అత్యంత తక్కువ సమయంలో ఫ్రీ ఇండియా సెంటర్ను స్థాపించాడు సుభాష్ దీనికోసం మధ్య యూరోప్ జర్మన్లో ఉన్న ప్రవాస భారతీయులందరి సహాయం సహకారాలు పొందాడు ఆజాద్ హింద్ రేడియో ద్వారా మొదటిసారిగా మాతృదేశానికి తన ఉనికిని తెలియజేస్తూ ఒక సందేశాన్ని వినిపించాడు ఈ సందేశం ప్రజల మనసులో ఆనందాన్ని బ్రిటిష్ అధికారుల గుండెల్లో తుపాకీ గుండ్ల వర్షాన్ని కురిపించింది స్వాతంత్ర యుద్ధ నినాదానికి జైహింద్ని భారత ప్రజలకు ప్రకటించాడు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన అనే గీతాన్ని జాతీయ గీతంగా హిందుస్థానీ జాతీయ భాషగా చిరుతపల్లి ముద్రతో ఉన్న త్రివర్ణ రంగు పతాకాన్ని జాతీయ కాంగ్రెస్ యొక్క జెండాగా ప్రకటించాడు ఫ్రీ ఇండియా సెంటర్ సభ్యులు సుభాష్ని నేతాజీగా అభివర్ణిస్తూ జైహింద్ అనే పదాన్ని విజయానికి సంకేతమైన నినాదంగా భావించారు బెర్లిన్లో విదేశీ రాయబారుల కార్యాలయంలో ఉన్న టైగర్ టెన్ ఏరియాలో ఒక భవనాన్ని ఫ్రీ రాడికల్ సెంటర్ కోసం ఇచ్చారు ఇంకా సైనిక శాఖ బోస్ కొరకు ఒక ప్రత్యేక శాఖ ఏర్పరిచారు అంతేకాదు రేడియో ద్వారా ఏ సమయంలో అయినా ఏ ప్రాంతానికైనా వార్తల్ని ప్రసారం చేసుకునే అవకాశం ఇచ్చారు ఇన్ని లాభాలను సుభాష్ పొందడానికి కారణం హిట్లర్ జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యక్తి మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యంలో చేరి దేశానికి సేవ చేసిన అతడు అతి కొద్ది కాలంలో నాజీ పార్టీకి నాయకుడయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నాజీ పార్టీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది దానికి బలాన్ని చేకూర్చడానికి అతను ఎంతగానో కష్టపడి ఫలితాన్ని సాధించాడు పంతొమ్మిది వందల ముప్పై మూడు జనవరి ముప్పైన అధ్యక్షుడైన హిడెన్బర్గ్ సభ్యులు ఏకగ్రీవ సమ్మతితో హిట్లర్ని పార్టీ ఛాన్సలర్గా నియమించాడు ఆ తర్వాత హిడెన్బర్గ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్ట్ రెండున పరమపదించాడు దాంతో హిట్లర్ తనకు తానుగా పార్టీ అధినేతగా ప్రకటించుకున్నాడు ఆ తర్వాత జర్మనీని విస్తరింపజేసి నియంతగా కీర్తిని పొందాడు ఆ సమయంలో తూర్పు ఆసియాలో ముఖ్యమైన భాగాలన్నీ డచ్ ఫ్రెంచ్ బ్రిటిష్ సంబంధించిన కొన్ని ప్రాంతాలను జపాన్ ఆక్రమించి ప్రపంచంలో మరొక బలమైన శక్తిగా రూపొంది ఉంది పంతొమ్మిది వందల నలభై రెండు ఫిబ్రవరి పదిహేను రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ చేతిలో బ్రిటిష్ ఘోర పరాజయాన్ని పొందింది యుద్ధంలో పాల్గొన్న దాదాపు మూడు వేల ఐదు వందల మంది భారత సైనికులు జపాన్కి లొంగిపోయారు వారంతా జపాన్ ఆజ్ఞకు బద్దులై ఉండవలసిందిగా తెలిపారు కానీ జపాన్ భారత సైనికులను యుద్ధ ఖైదీలుగా పరిగణించలేదని వారు స్వతంత్రులని కెప్టెన్ మోహన్ సింగ్ ఆజ్ఞలకు బొద్దులై ఉండవచ్చునని ప్రకటించింది ఆ తర్వాత ఈ సైన్యం భారతదాస విమోచన కొరకు వినియోగించబడుతుందని మోహన్ సింగ్ ప్రకటించాడు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున బెర్లిన్లో ఇండియా సెంటర్లో ఈ సైనిక దళంలో మూడు వేల ఐదు వందల మంది చేరారు వీరందరికీ జర్మనీ సైనికాధికారులు శిక్షణ ఇచ్చి ఉన్నారు ఈ దళానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో తూర్పు ఆసియాలో ఉన్న భారతీయుల నాయకత్వం వహించవలసిందిగా సుభాష్కు ఆహ్వానం పలికింది జపాన్ ఈ పరిస్థితులన్నీ కూడా భారతదేశ దాస్య విమోచనానికి తోడ్పడవలసిందిగా సుభాష్ ఎంతగానో విశ్వసించాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో వియానాలో ఉన్న సమయంలో సుభాష్కి బెల్లి న్యూత్తో పరిచయం ఏర్పడింది ఆమె పేరు ఇలా ఆమె సుభాష్కి ఎంతో సహాయం చేసింది ఆ యువతిని పంతొమ్మిది వందల నలభై రెండులో బోస్ తిరిగి బెర్లింగ్ చేరిన సమయంలో వివాహం చేసుకున్నాడు ఆమె ఆజాద్ హింద్ ఫౌజ్కు సహకారం అందించింది జపాన్ తూర్పు ఆసియాలో ముఖ్య భాగాలను ఆక్రమించుకొని సైనిక దళాలతో మోహరించి ఉన్న సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాన్ని అదే మంచి సమయమని సుభాష్ భావించాడు భారత జాతీయ కార్యసమితి కార్యస్థానం తూర్పు ఆసియాకు మార్చాలని భావించిన సుభాష్ జపాన్ రాయబారితో టోక్యో ప్రభుత్వంలో సమా సంబంధాలు పెట్టుకున్నాడు సుభాష్ హిట్లర్ సహకారాన్ని పొందిన సుభాష్ బెర్లిన్ నుండి పోరాటాన్ని సాగించడం సాధ్యం కాదు కనుక సింగపూర్ వెళ్లాలని భావించి అందుకు కావాల్సిన ప్రయాణ సన్నాహాలు ప్రారంభించాడు ఏడు వేల మంది సుశిక్షితులైన భారతదేశ దళాన్ని భారత జాతీయ సమితి జనరల్ మోహన్ సింగ్ కమాండర్ సారథ్యంలో పంతొమ్మిది వందల నలభై మూడు ఏప్రిల్లో భారత జాతీయ సైనిక దళం కార్యస్థానాన్ని సింగపూర్కు మార్చాడు అత్యంత ప్రమాదకరమైన ప్రయాణంలో బెర్లి నుండి రైల్లో కేల్ చేరారు ఆ తర్వాత అక్కడి నుంచి మొజాంబిక్ కోస్ట్కు సబ్మెరీన్లో ప్రయాణం చేశాడు సుభాష్ టోక్యో చేరే సమయానికి జపాన్లో నివసించే ప్రఖ్యాత విప్లవకారుడైన రాస్ బిహారీ బోస్ మలయా బర్మా జపాన్ సేనలకు లొంగిపోయిన అనేక మంది భారతీయ సైనికులను సమీకరించి సుభాష్ జపాన్ చేరేసరికి జపాన్ ప్రభుత్వం నుండి ఘనమైన స్వాగతం కాక సమీకరించబడిన నలభై వేల మంది సైనికులకు అతన్ని సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రకటించాడు ఆ సైన్యాన్ని భారత జాతీయ సైన్యంగా ఆజాద్ హింద్ ఫౌజ్గా సుభాష్ ప్రకటించాడు తూర్పు ఆసియా భాగమైన ఈ ప్రాంతం నుంచి జపాన్ మంత్రివర్గంతో సుభాష్ చర్చలు జరపసాగాడు అతడి ఆదర్శాన్ని అతడి దేశభక్తిని అధికారులంతా మెచ్చుకున్నారు ఇంటెలిజెన్స్ బ్యూరో అధినేత నేతాజీని గ్రేట్ సమురై అనే పిలుపుతో గౌరవించాడు గ్రేట్ సమురై అంటే ధైర్యవంతుడైన గొప్ప వీరుడు అని అర్థం ఆ తర్వాత జపనీస్ ప్రధానితో సమావేశాన్ని జరిపి ఆయనకు భారతదేశంలో ఉన్న పరిస్థితులను విపులంగా విశదీకరించాడు అనేక సార్లు సమావేశాల అనంతరం జపాన్ ప్రధాని టోజో భారతదేశ స్వాతంత్రానికి అవసరమైన చేయగలిగిన సహాయాన్ని అందిస్తానని సుభాష్కు మాట ఇచ్చాడు హిట్లర్ ప్రపంచాన్ని శాసించగల దీశాలి పేరుగాంచిన నియంత అటువంటి హిట్లర్ అభిమానాన్ని చోరుకున్న గొప్ప నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ సుభాష్ తూర్పు ఆసియా చేరి బర్మా సరిహద్దు నుంచి బ్రిటన్కి ఎదురు నుంచి పోరాడదామని తలంచాడు తన ఉద్దేశాన్ని హిట్లర్కి వివరించాడు హిట్లర్ కూడా అదే తగిన మార్గం అని అన్నాడు సుభాష్ తూర్పు ఆసియాకి బయలుదేరే ముందు సుభాష్ని ఆలింగనం చేసుకున్న హిట్లర్ సుభాష్జీ తూర్పు ఆసియా నుంచి భారత స్వాతంత్రం కొరకు జపాన్ సహకారాన్ని మీరు కోరుతున్నారు వారు మీ కోరికను తిరస్కరిస్తే జపాన్తో మేము చేసుకున్న త్రైపాక్షిక సంధి పత్రంను చించేయడానికి నేను వెనకాడినన్న సంగతి మీరు గుర్తుంచుకోండి అంటూ వాగ్దానం చేశాడు హిట్లర్ ఇచ్చిన భరోసా సుభాష్కు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది పంతొమ్మిది వందల నలభై మూడు జూన్ పంతొమ్మిదవ తేదీన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎన్నో సంవత్సరాల కాలం నేను భారతదేశ జైలులో జీవితాన్ని గడిపాను ఇండియాలోని ఏదో ఒక జైల్లో ఒంటరిగా గడపాల్సిన నేను జపాన్ దేశస్తుల గుండెల్లో చోటుని సంపాదించుకుని మీ ముందు నిలబడి నా దేశ దాస విముక్తికై ఉద్యమాన్ని ప్రారంభించగలుగుతున్నాను అని బోస్ పేర్కొన్నాడు పంతొమ్మిది వందల నలభై ఒకటి పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో బ్రిటిష్ వారు భారత నాయకులతో జరిపిన రాయబారాలు భారతీయుల స్వాతంత్ర పోరాటాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో చేసినవేనని బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచి వెళ్తే గాని భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించదని బోస్ పేర్కొన్నాడు ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ పాకిస్తాన్ పాకిస్తాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటిస్తూ స్వాతంత్రాన్ని ఇవ్వాలని కోరాడు దాంతో చర్చలలో ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ నాయకులు అందుకు ససేమీరా ఒప్పుకోనలేదు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం ఆగస్టు ఎనిమిదిన క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది బ్రిటిషర్లు ఈ ఉద్యమాన్ని చూస్తూ నిర్గాంతపోయారు ఈ ఉద్యమం దేశమంతటా వ్యాపించింది అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై మూడులో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్తో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు చట్టసమ్మతంగా ఏర్పాటు చేయబడిన ఈ ప్రభుత్వ ఆశయం భారతదేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్ ప్రభుత్వంపై అంతిమ యుద్ధాన్ని ప్రకటించి విజయం సాధించటం అని పేర్కొన్నాడు సుభాష్కు ముస్లింల సహకారం కూడా ఎంతగానో లభించింది ఒక ముస్లిం సోదరుడు తనకున్న యావదాస్తిని భారత స్వాతంత్రానికి అర్పించాడు రెండో ప్రపంచ యుద్ధంలో జపానీలు స్వాధీనం చేసుకున్న అండమాన్ నికోబార్ ఐలాండ్ తిరిగి భారత్కు ఇచ్చివేసినారు జపానీయుల అండతో బ్రిటిష్ వారిపై ఈ తొలి విజయంగా బోస్ భావించాడు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన అండమాన్ నికోబార్ ఐలాండ్ తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన దేశాలుగా ప్రకటించాడు సుభాష్ టోక్యో నుండి వయా నాకింగ్ సింగపూర్కు వచ్చి అక్కడి నుండి బర్మా రాజధాని రంగూన్కు పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం జనవరి ఏడున చేరాడు అక్కడ భారత జాతీయ సైన్యములకు అడ్వాన్స్ హెడ్ క్వార్టర్ను ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో మార్చ్ నాలుగవ తేదీ సైనిక దళాలు కెనడీని దాటి మాతృదేశ గడ్డపై చేరాయి ఈ యుద్ధం తర్వాత బ్రిటిషర్లు భారతదేశాన్ని వదిలిపోతారని భావించాడు బోస్ ఈ పోరాటాన్ని మరింత ముందుకు నడిపించడానికి జపానీయుల నుండి సహకారాన్ని కోరాడు సుభాష్ జపానీయులు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ఏప్రిల్ నెలలో బ్రిటిష్ సైన్యం రంగూన్ వైపు వచ్చింది ఈ సమయంలో బోస్ రంగూన్లోనే ఉన్నారు బర్మా ప్రాంత సైన్యపు కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కిమురా రంగూని వదిలి వేయాలని నిర్ణయించుకుని జనరల్ ఈ విషయాన్ని సుభాష్కు తెలుపుతూ ఆయనకు రంగూన్ నుంచి ఆకాశ మార్గంలో నిష్క్రమించమని సూచించాడు రంగూన్లో నివసిస్తున్న భారతీయుల క్షేమాన్ని గురించి రాణి ఝాన్సీ రెజిమెంట్ సైనికుల గూర్చి ఆలోచించిన సుభాష్ ఆకాశ మార్గాన్ని కాక వేరే మార్గంలో వీరందరినీ కలిసి రంగూన్ వదలాలని నిశ్చయించుకున్నాడు తన మంత్రులతో పరివారంతో రాణి ఝాన్సీ రెజిమెంట్ మహిళా సైనికులతో రంగూన్ నుంచి బయలుదేరారు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం ఆగస్ట్ ఆరున అమెరికా హిరోషిమాపై తన మొదటి అనుభవంను ప్రయోగించింది ఈ దుశ్చర్య యావత్తు ప్రపంచాన్ని దిగ్బంధపరిచింది మూడు రోజుల అనంతరం రెండో బాంబును నాగసాగిపై ప్రయోగించింది ఈ అణుబాంబు ఫలితంగా లక్షల కొలది ప్రజలు చనిపోయారు కొన్ని పట్టణాలు అంతరించిపోయాయి దాంతో జపానీలు లొంగిపోయారు ఈ సమయంలో జపాన్ మార్షల్ కోర్టు తెరిచి సుభాష్కి సహాయాన్ని అందించాలని నిర్ణయించుకుంది సుభాష్ సైగాన్ ప్రయాణమైనాడు తన ముఖ్య అనుచరుడు హబీబుర్ రెహమాన్ తన వెంటే బయలుదేరాలని ఆ తర్వాత రోజు మిగిలిన వారంతా రావాలని సుభాష్ స్పష్టం చేశారు సుభాష్ ఆయన అనుచరుడు అబీబుర్ రహమాన్ ఎక్కిన విమానం పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ మధ్యాహ్నానికి టైపే చేరింది ప్రయాణికులంతా మధ్యాహ్న భోజనాన్ని ముగించుకుని తిరిగి ప్రయాణానికి సంసిద్ధులైనారు విమానం రన్వేపై వెళ్తూ టేకాఫ్ అయింది తిరిగి ఒక్క నిమిషం కిందికి జారిపోతూ రన్వేకి తగిలింది మరుక్షణం విమానంలోంచి అగ్ని జ్వాలలు భీషణ అగ్ని కీలలు చెలరేగి విమానం పూర్తిగా దగ్ధమైపోయింది ప్రయాణికులతో సహా ప్రపంచం యావత్తు నిర్గాంతపోయింది ఈ ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించాడన్న వార్త అనేక మంది నమ్మలేదు సుభాష్ అసలు విమాన ప్రయాణం చేయలేదని పరిస్థితుల దృష్ట్యా ఎక్కడో దాగి ఉన్నాడని అవసరమైన సమయంలో తిరిగి వస్తాడని ఇప్పటికీ అనేకులు విశ్వసిస్తున్నారు అసలు జరిగింది ఏమిటి ఇప్పటికీ సుష్టమైన వివరణ లభించలేదు నేతాజీ జీవించే ఉన్నారా అనే వార్తని హరిజన్ పత్రికల్లో విడుదల చేశారు గాంధీజీనే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కొంతకాలం క్రితం పత్రికల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోయారనే వార్త వచ్చింది నేను కూడా ఈ వార్తను నమ్మి ఉన్నాను కానీ తర్వాత అది నిజం కాదని తేలింది నేతాజీ అత్యంత ప్రియమైన భారతదేశానికి స్వాతంత్రం రాకుండా అతడు మరణించడు అత్యంత సమర్థుడైన అతడికి ప్రపంచవ్యాప్తంగా ఎందరో శత్రువులు ఉన్నారు ఆ వార్తతో అతడు శత్రువుల కళ్ళుగప్పి ఉండవచ్చు అని వివరణ ఇచ్చారు గాంధీజీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోలికలు గల వ్యక్తి రష్యాలో కనిపించాడని కొన్ని వార్తలు వ్యాప్తి చెందాయి నేతాజీ సజీవుడై ఉంటే అతన్ని సజీవంగా తమకి అప్పగించాలనే కండిషన్తో బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించారని అందుచేత నెహ్రూ అభ్యర్థిని మన్నించి నేతాజీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని కూడా కథనాలు వెలువడ్డాయి ఇరవయో శతాబ్దంలో భారత స్వాతంత్రాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిపిన మహోన్నత వ్యక్తి ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు బెంగాల్ టైగర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయుల హృదయాల్లో చిరస్మరణీయుడిగా ముద్ర వేసుకున్నారు జై నేతాజీ సుభాష్ చంద్రబోస్ జై భారత్ మిత్రులారా మరెందరో మహనీయుల చరిత్రల కొరకై మేము ముందుంటాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ నాయుడు ఛానల్